పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్, ఇక నీ ఆటలు సాగవు, నీ పదవీ కాలం ఎప్పుడో ముగిసింది, మూసుకొని వెనక్కి వెళ్ళడంటూ ఇక ఏకంగా జగన్ని వెనక్కి నెట్టేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించగా అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. అంతకుముందు ఏపీ అసెంబ్లీ దగ్గర వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో ప్లకార్డులు నిరసన తెలుపుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోగా ప్లకార్డులను దించేయడంతో పోలీసులు అధికారిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుసూనరావు గుర్తుపెట్టుకో, అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదు అంటూ సీరియస్ అయ్యారు. పోలీసుల జులుం ఎల్లకాలం ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పోలీసులు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని, పోలీస్ టోపీల మీద సింహాలు ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమంటూ ఘాటుగా స్పందించారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కొని చింపివేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ తర్వాత జగన్ ఎమ్మెల్యేలతో కలిసి సభ లోపలికి వెళ్లారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ప్రారంభించారు. మరోవైపు సభ లోపల కూడా గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నినాదాల మధ్య గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు నశించాయి, మొత్తానికి నశించకపోతే ఊరుకునేది లేదంటూ సేవ్ డెమోక్రసీ, వూ వాంట్ జస్టిస్ అంటూ సభలో నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళారు. ఇక మరోవైపు తనను అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి వెళ్ళనివ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే గవర్నర్ సభకు వస్తున్నారని, వేరే గేట్ నుంచి వెళ్ళాలని పోలీసులు సూచించారు. ఆ వెంటనే జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గొడవ దిగారు. శాసనసభ గేట్ వద్ద బిటాయించిన నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ టౌన్ ఉంటే గేటు దగ్గర వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అదే సమయంలో గవర్నర్ కాన్వాయ్ రావడంతో వేరే గేట్ నుంచి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోపలికి వెళ్లారు. మరోవైపు ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలన్నది బీఎస్సీలో చర్చిస్తారు. అయితే ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు 5 రోజుల పాటు సమావేశం నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇటు గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది. ఇటు గత ప్రభుత్వంలో హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు.